వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఇంటాక్ట్గా సమ్ ఇయర్స్ టుగెదర్ అలానే ఉండిపోతుందండి. ఎస్, అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ఏ ట్రీట్మెంట్ అయినా జరుగుతున్నా కానీ హెయిర్ షిఫ్టింగ్ కానీ హెయిర్ లైన్ డిజైనింగ్ కానీ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ఎందుకు అంటే మన ఓన్ హెయిర్ ఫాలికల్నే మనం ముందుకు షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇంతకుముందు మన హెయిర్ ఎలా పెరిగేదండి, వెనక మళ్ళా జస్ట్ నార్మల్గా పెరుగుతూ ఉండేది, దాన్ని మనం నీట్గా ట్రిమ్ చేసుకునే వాళ్ళమే, లేదంటే స్టైలింగ్ చేసుకునే వాళ్ళమే, డై అవసరమైతే డై చేసుకునే వాళ్ళమే, ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాం. సేమ్ అదే హెయిర్ ఫాలికల్ ముందుకు వచ్చేసి ముందు పెరుగుతుంది కాబట్టి సేమ్ కంటిన్యూస్గా అది జుట్టు పెరుగుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు చేయాల్సిన హెయిర్ కటింగ్ కానీ, లేదంటే హెయిర్ డైయింగ్ కానీ, లేదంటే హెయిర్ స్టైలింగ్ కానీ, ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేసుకోవచ్చండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎక్కడైనా పిల్గ్రిమ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు గుండు కొట్టించుకుంటూ ఉంటారు, అంటే షేవింగ్ చేస్తారు హెడ్ని, హెడ్ షేవ్ అంటారు, లేకపోతే గుండు కొట్టించుకుంటూ ఉంటారు. ఇలా చేసుకున్నా కానీ మళ్ళీ ఈ హెయిర్ షిఫ్టింగ్ చేయడం వల్ల కానీ హెయిర్ లైన్ డిజైనింగ్ చేసిన ట్రీట్మెంట్కి మీరు గుండు కొట్టించుకున్న తర్వాత కూడా మళ్ళీ హెయిర్ నార్మల్గానే ఇంతకుముందులానే ములటం మొదలు పెడుతుందండి. సో ఇట్ ఈస్ 100% పర్మనెంట్ అండ్ ఇట్ ఈస్ 100% సేఫ్.